నమస్కారం కస్తూరి విజయం డిజిటల్ థాట్స్ ఛానల్కు స్వాగతం నేను మీ హోస్ట్ ఎంవిజి ఆంజనేయులు రిటైర్డ్ ప్రిన్సిపాల్ డైట్ కాలేజీ కవికి ఉండాల్సిన ప్రతిభ వ్యుత్పత్తి అభ్యాస అనే లక్షణాలు మెండుగా కలిగినవాడు ఆంధ్ర ఆంగ్ల హిందీ భాషల్లో ఐదు దశాబ్దాలుగా వివిధ ప్రక్రియల్లో అంటే కథ నవల వ్యాసం గేయం పద్యం శతకం ఇలాంటి ప్రక్రియల్లో డెబ్భై పైగా శతకాలు రెండు వందల పైగా కథలు బాల సాహిత్యం జానపద సాహిత్యం రూపొందించి సుమారు అరవై రకాల దినవార పక్ష మాస పత్రికల్లో అచ్చైన రచనలు గలవాడు అవికత్నుడు నిరాడంబరుడు నిశ్శబ్ద విప్లవకారుడు కుంభావ సరస్వతి శతాధిక గ్రంథకర్త అయిన కవిచంద్రంగా పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన జన్మించి కవిచంద్రంగా పిలువబడే ఆయన శతాధిక రచనల్లో సింహభాగం శతకాలే శతక రచన అంటే ఆయనకు కొట్టిన పిండి నల్లేరుపై బండినడకే రచనలన్నీ ద్రాక్షాపాకమే అనల్ప విషయాలైన ఉపనిషత్తులు భగవద్గీత వివేకానందులు మహాత్మాగాంధీ షేక్స్పియర్ మొదలగు వారిపైనే కాక అల్ప విషయాలైన సైకిలు టీవీ సినిమా కాకి కుర్చీ గడ్డి పరక మొదలగు వాటిపై కూడా శతకాలు వెలువరించారు శతకాలే కాక ద్విశతి త్రిశతి పంచశతి సప్తశతులు కూడా రచించారు గుడివాడలో నివాసం ఉంటున్న చంద్రం గారు గుడివాడ శతకం రాశారు అందులో కందపద్యం గుడులు ఉండు గుడివాడను పేరు తెచ్చుకొనెనని నని పెద్దల్ నుడువుదురీ పట్టణమునో గుడివాడ ప్రశస్తి చెప్పుకుందము మిత్రా కస్తూరి విజయం వారిచే పబ్లిష్ చేసిన మా చెట్టు నీడ అసలేం జరిగింది తెలుగువారి జీవిత చరిత్రలపై పరిశోధనగా వచ్చిన పుస్తకం రెండు శతాబ్దాల్లో జరిగిన ఎన్నో చారిత్రక సత్యాలను చెబుతుంది మనుషులు ఎలా అభివృద్ధి పదంలో నడిచారనేది చక్కగా వివరిస్తుంది ఇదే పుస్తకం ఇంగ్లీష్లో ది థాట్ ఎ జర్నీ ఆఫ్ సెవెన్ జనరేషన్స్గా రిలీజ్ అయింది ఈ రెండు పుస్తకాలు ప్రపంచం అంతా అమెజాన్ ద్వారా అవైలబుల్గా ఉన్నాయి పుస్తక వివరాలు డిస్క్రిప్షన్లో పిన్ చేయబడ్డాయి నటరత్న ఎన్టీఆర్ నటసామ్రాట్ ఏఎన్ఆర్ అమరగాయకుడు ఘంటసాల గానగంధర్వుడు బాలు హాస్యనట చక్రవర్తి బ్రహ్మానందం మున్నగు వారిపై వ్రాసిన శతకాలు వార్తాపత్రికల్లో అచ్చయినాయి కానీ పుస్తక రూపంలో రాలేదు బ్రహ్మానందం శతకాన్ని నటుడు బ్రహ్మానందం గారు అచ్చువేయించారు చంద్రంగారు రచించిన అభినవ గీత అనే పద్యకావ్యంలో కులమత భేదాలు తగదని పలుకుట ఒక ఫ్యాషనాయ వ్యవహారమున కులమత భేదము తడవని స్థలముండదు మర్మమిరిగి చన నొప్పు అనే పద్యం జ్ఞానపీఠ పురస్కార గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి మనసు దోచింది ఇందులోని అధిక్షేప కవితలు తనకు బాగా నచ్చాయని పంతొమ్మిది వందల తొంభై ఏడు మే ఐదున సినారే గారు చంద్రంగారికి వ్రాసిన లేఖలో పేర్కొన్నారు హైదరాబాదులో మల్లమాంబా సాహిత్య పురస్కారం ఎలకొర్రులో కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి విశ్వదాత అవార్డు అమ్మా ఫౌండేషన్ అవార్డు లాంటివి వచ్చాయి కానీ ఈయన కృషికి తగ్గ ఫలితం లభించలేదనిపిస్తుంది చంద్రంగారి రచనలన్నీ పుస్తక రూపంలో ముద్రణకు నోచుకోవాలని శత శతక రచన పూర్తి వచ్చాలని మరిన్ని అవార్డులు రివార్డులు పొందాలని కొసమెరిపు ఏంటంటే చంద్రంగారి శతక సాహిత్యం ఒక పరిశీలన అనే పేరుతో చంద్రంగారి రచనలపై పిహెచ్డీ చేస్తున్నారు కానీ ఆ రచనా వ్యాసంగం గావించిన చంద్రంగారికి మాత్రం డాక్టరేట్ రాలేదు ఈ ఛానల్ని గుర్తుపెట్టుకొని తప్పక సబ్స్క్రైబ్ చేయండి మీ చుట్టూ ఉన్న స్నేహితులకు కూడా ఈ మంచి వీడియోను పంచుకోండి